పాపం ఆయన మాట్లాడతాడు. 6 ఏళ్ళు హై సెక్యూరిటీ జోన్లో ఉన్న ఆయన. 3 రాజధానులు అన్నారు, 26 జిల్లాలకి 26 రాజధానులు అండి. 26 రాజధానులు, జిల్లా ముఖ్య కేంద్రాన్ని కూడా రాజధాని అని చెప్పని, అంటే మీ ఆలోచన అంటే మీ మేనిఫెస్టోనా అది? 26 రాజధానులు చేద్దామనేది మీ మేనిఫెస్టోనా? చెప్పండి దమ్ముగా. మళ్ళీ మాట మార్చుకోవచ్చు కదా, మనకు అలవాటైన వ్యవహారం కదా. దత్తపుత్ర రత్నానికి బాగా వెనతో పెట్టిన విద్య కదా మీ ఇద్దరికి. ఏం బిడీ పడకుండా పూట పూటకి మాట మారుస్తాం కదా. 2019 ఎన్నికల్లో అమరావతి అది కుల రాజధాని, అది మనుషుల రాజధాని కాదు. అమరావతిలో 26 జిల్లాల వాళ్ళు మనుషులు ఇల్లు కట్టుకోవాలంటే ఎవడు ఎవడెక్కడ కట్టుకుంటారు? కర్నూలే మన రాజధాని. నా అంతరాత్మక అయితే బాబు కర్నూలే అయ్యా. విశాఖపట్నమే నా మనసుకు రాజధాని. అయిపోయినాయి ఇవన్నీ. ఇవాళ అమరావతి రాజధాని. అసలు మాట మార్చడంలో అసలు ఇంత స్పెషలిస్ట్ అసలు మనం పట్టుకోలేము ఎక్కడ కూడా. అసలు ఈ పార్టీని అంటే గెలిపించొద్దు, ఇది ప్రజాస్వామ్యం పార్టీ కాదు ఇది అని చెప్పి ఎలక్షన్ ముందు కూడా స్పీచ్లు ఇచ్చారంట. అవును, స్పీచ్లు ఇస్తారు మీరు. చంద్రబాబుకి అవసరమైనప్పుడు చంద్రబాబు కొట్టేయలే, చంద్రబాబుకి వ్యతిరేక ఓటు చీలిపోవాలనుకున్నప్పుడు చంద్రబాబు మా అవతల పార్టీ ప్రతిపక్షానికి ఓటేయకూడదని చెప్పని చెప్తారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబుకి ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలిపోకుండా అంతా చంద్రబాబుకి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఇట్లా చెప్తారు. ఆయన నోటితో ఆయన చెప్తాడు 2481 అన్న అర్జీలు వచ్చినాయి మాకు రాష్ట్ర వ్యాప్తంగా. బెజవాడలో 2 సార్లు పెట్టాం, తిరుపతిలో పెట్టాం, కర్నూలులో పెట్టాం, వైజాగ్లో పెట్టాం, ఇక్కడంతా కూడా 2481 అర్జీలు అందించారు మాకు. ఆ అర్జీల్లో 1671 అర్జీల్ని మేము రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాం. అవన్నీ కూడా ప్రభుత్వం నుంచి మాకు రసీదులు వచ్చినాయి, అవన్నీ కూడా కిందకి ప్రాసెస్ చేయడానికి వెళ్ళినాయి అని చెప్పని ఆయన నోటితో ఆయనే చెప్తాడు. ఏంటి మీ మాటకు అర్థమేంటి? మీ నాయకుడు 1671 అర్జీల్ని మాకు ఫార్వర్డ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యానికి విలువిచ్చేటువంటి ప్రభుత్వం కాబట్టి మీరు పంపించిన అర్జీల్ని ప్రాసెస్ చేశామని మీ నోటితోనే మీరు చెప్పేటువంటి సాక్ష్యమే జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుకు నిదర్శనం, ఈ ప్రభుత్వానికి పనితీరుకు నిదర్శనం అనేది ప్రజలకు అర్థమవుద్ది. అర్థం అవ్వట్లేదా? మా ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చిగా తిడతారు, మా మీద నమ్మకం లేదంటారు, ఇది ప్రజాస్వామ్యానికి పనికిరాదంటారు, మళ్ళీ మాకే అర్జీలు పంపించామంటారు, అర్జీలు ప్రాసెస్ అవుతున్నాయని మీరే చెప్తారు. అందరికీ 1-4 ఉండదు, మీకు 2-3 ఉండుంటున్నాయి 4లు, ఇంకెక్కువే ఉన్నాయేమో. ఇంకేంటంటారు ఈయన, జగనన్న కాలనీలో అంట సోషల్ ఆడిట్ చేస్తారంట, ఇల్లు సరిగ్గా జరగట్లేదంట. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు గెలిచింది? 2019 మే 30 అంటే జూన్8 నుంచి అసలు ప్రభుత్వం సంపూర్ణంగా ఏర్పాటైంది. 2019 జూన్ 18 జూన్ 8 జూన్ 8 మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగి ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటైతే ఇవాళ ఎంత అండి, ఇదే సంవత్సరం అండి 2022. పోనీ అక్టోబర్ ఎండింగ్లోకి వచ్చినా పోనీ జూన్ వేసుకుంటే 3 సంవత్సరాల కొన్ని మాసాలైంది, 4 మాసాలు 3-4 మాసాలు అయింది అనుకోండి, 3 సంవత్సరాలు 4 మాసాలు 3 మాసాలు అయితే జగనన్న కాలనీలో ఇళ్ళు అసలు పురోగతి లేదని మాట్లాడతారు. నీకు దండం అయ్యా, 6 ఏళ్ళ హై సెక్యూరిటీలో బతికిన మనిషి, 3 ఏళ్ళ మీ ప్రభుత్వం, 3 ఏళ్లకు ముందున్నటువంటి మీ ప్రభుత్వం 2014 మీ ఇద్దరు కలిసి ఓటడిగి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం మిమ్మల్ని నమ్మి ఓటేస్తే ప్రతి పేదవ ఇల్లు లేని నిరుపేదకి 3 సెంట్ల స్థలం ఇస్తాం, ఇల్లు కట్టిస్తామని చెప్పి చెప్పారు. 8 సెంట్ల స్థలాలు ఇచ్చారు? ఒక్కడికన్నా ఈ రాష్ట్రంలో ఒక్క నిరుపేదకన్నా 1 ఇంటి స్థలం ఇచ్చారా? ఏమైపోయింది మీ ఇద్దరు నోళ్ళు పడిపోయినాయా? ఒక్క స్థలం ఒక్క పేదోడికి స్థలం ఇవ్వకపోతే మీరు ఓట్లు వేయించుకుని
మోసం చేస్తే నోళ్ళు పడిపోయినాయి మీ ఇద్దరి ఒక్క మాట మాట్లాడారా అడిగారా బాబుగారు బాబుగారు బాగోదు కదా మనం ఓటు అడిగాం కదా ప్రశ్నిస్తా అని చెప్పా నేను నువ్వు పటాయి ఇవ్వని చెప్పా నేను ఒక్క పొక్క ప్రశ్న చేసావా ఎక్కిన 3 సంవత్సరాలు ఎక్కిన మొదటి సంవత్సరంలోనే ఈ రాష్ట్రంలో ఎంత మంది అంటే 31 లక్షల మంది పేదలను గుర్తించి ఇవాళ స్థలాలు పంచిపెట్టి మెరక తోలించి ఇల్లు మొదలుపెట్టిచే కార్యక్రమాలు చేస్తంటే 10,000 కోట్ల రూపాయల డబ్బును వెచ్చి నిధులు వెచ్చించి 31 లక్ష మంది లక్షల మంది ఇల్లు లేని నిరాశ్రయుల నిరుపేదలకు ఇంటి పట్టాలు కొనుగోలు చేసి పంచిపెట్టి ఆ పట్టాలు ఇచ్చిన చోట భూమి మెరక చేసి ఇల్లు కట్టే 15 లక్షల ఇళ్ళ మంజూరు చేస్తే 15 లక్షల మందికి ఇళ్ళు కట్టుకుంటాకి 180,000 రూపాయల నిధులు మంజూరు చేసి శరవేగంగా ప్రతి వారం జగన్ మోహన్ రెడ్డి గారు పురోగతి కోసం ఎంపడపడతంటే మన కళ్ళకి జగనన్న కాలనీలు ఎరకబడిపోయిని సోషల్ ఆడిట్ చేస్తారు దేవుడు మనకి ఇంత ముఖానికి ఏం పెట్టలేదు కదా 5 ఏళ్ళు మన ప్రభుత్వంలో 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పని కనీసం 3 గజాలు కూడా ఎవరికి ఇవ్వకపోతే సిగ్గుపడాల్సింది పోయి ఇవాళ భారతదేశంలో రికార్డు స్థాయిలో 31 లక్షల మందికి నిరుపేదలకు ఇళ్ళు ఇచ్చి 15 లక్షల మందికి 180,000 రూపాయలు చొప్పున ఇల్లు కట్టుకుంటాకి డబ్బు మంజూరు చేస్తే ఆ పథకం కోసం ఇల్లు నిర్మాణం కోసం వారం వారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులను ఎంపడపడుతూ పురోగతి కోసం ఎంపడపడుతూ కరెంటు స్తంభాలు వేయించడం కానీ ఇళ్లలో కరెంటు ఇచ్చే ఏర్పాట్లు చేయడం కానీ మంచేళ్ల సౌకర్యం కోసం నిధులు వెచ్చించడం కానీ ఇంత గొప్పగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి మా చంద్రబాబు ప్రభుత్వంలో 3 సెంట్ల స్థలం ఇస్తా అన్నాం 3 గజాలు కూడా ఎవడికి ఇవ్వలేదు నువ్వు మాకు పడపోతే పడపోయి జగన్మోహన్ రెడ్డి శభాష్ రాబాబు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చావని చెప్పని ఒక మాట చిన్న అభినందన చెప్పటానికి నోరు రాకపోతే రాకపోయింది కనీసం ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు రాజకీయ కార్యక్రమాలు చేపట్టడం అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం